దశ పత్రికలో నవజాత శిశువు మృతి, ఆ టైర్ పంచర్ అయింది, ఆ బిడ్డ చనిపోయినారు. ఇటువంటి మంత్రి గారే ఒప్పుకుంటున్నారు దాంట్లో జరిగిన కంప్లీట్ గవర్నమెంట్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మందులు కొరత దగ్గర నుంచి, అంబులెన్సెస్ చెడిపోయిన అంబులెన్సెస్ దగ్గర నుంచి, వాళ్ళు డబుల్ ఛార్జ్ చేసి వేల కోట్లు వసూలు చేసుకున్న దగ్గర నుంచి అన్నీ మనం చూసాం. నేనేమంటానంటే, ఇప్పుడు ఒక మనిషిని డైరెక్ట్గా చంపితే సెక్షన్ 302 ఐపీసీ, ఒకవేళ ప్రోత్సాహం నా కారణం వల్ల ఎవరైనా హత్యకు గురి కాబడినా ప్రాణాలు పోయినా అది అబటింగ్ క్రైమ్ కింద సెక్షన్ 109 ఐపీసీ కింద వస్తుంది. నేనేమంటానంటే, వీళ్ళకి వేల కోట్లు ఉన్నాయి కాబట్టి, వేల వేల కోట్లు ఉన్నాయి కాబట్టి, పెద్ద రేట్లు కాబట్టి సపరేట్ సెక్షన్లు ఏమన్నా ఉన్నాయా? ఒక మన ఇంట్లో ఒక చిన్న ఎవరైనా ఒక బిడ్డ ఒక ప్రాణం పోతే మనం ఎంత బాధపడతాం, ఎంత కుమిలిపోతాం. అటువంటిప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు పోయేదానికి కారణమైన వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకుంటారో సీరియస్గా మంత్రి గారు రియాక్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదేదో పర్సనల్, మాకేమీ ఎనిమిటీ లేదు, కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకున్న సంస్థ గురించి సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఒక సగటు మానవుడు తప్పు చేస్తే ఏం సెక్షన్ల మీద ఏం యాక్షన్ తీసుకుంటారో, అంత పెద్ద కుబేరుడైనా ఆయన కోటీశ్వరుడైనా అదే సెక్షన్స్ వర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటాను అధ్యక్ష. సౌమిరెడ్డి గారు, మీరు సీనియర్ మెంబరు, మంత్రి చేసిన వారు, ఒకసారి మంత్రి గారు రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడకూడదు మనం. అయినా పర్లేదు, ఓకే ఓకే, సీరియస్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటుంది సార్, సీరియస్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ, నేను కదా లేదు. కానీ నెగ్లిజెన్సీ అన్నారు, నెగ్లిజెన్సీతో ఒకటే కాదు, దోపిడీ, దోపిడీ. అంటే మంత్రి గారు తమరు చాలా సీరియస్ తీసుకోవాలి. కామన్గా అందరూ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ కాకుండా దీని మీద ప్రభుత్వ పరంగా ఏ కట్టి నిర్ణయం తీసుకుంటున్నారో మా సభకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. నేను చెప్పాల్సిందా మంత్రి గారు? ఓకే.